హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం కబడ్డీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కూడా త్వరలోనే వస్తుంది. ఫస్ట్ ప్లే ఫీల్డ్. కబడ్డీ కోర్ట్ని సాఫ్ట్ సాయిల్ అంటే మెత్తటి ఇసుక, కొబ్బరి పీచుతో తయారు చేసిన పొడిని కలిపి తయారు చేస్తారు. ఇక కబడ్డీ మ్యాట్ విషయానికి వచ్చామంటే జపనీస్ సింథటిక్ రబ్బర్ ప్లస్ ఇథలిన్ వెనైల్ ఎసిటేట్ని కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసి కబడ్డీ మ్యాట్ని తయారు చేస్తారు. అండ్ ఈ మ్యాట్ని అరేంజ్ చేసేటప్పుడు ప్రాపర్ కార్పెటింగ్ చేయాలి, లేదంటే ఊడిపోవడం లేదంటే చిరిగిపోవడం జరుగుతుంది. అండ్ ఇక ఈ కోర్ట్ డైమెన్షన్స్ విషయానికి వచ్చామంటే మెన్స్ ఆడే కబడ్డీలో సైడ్ లైన్ అంటే వెర్టికల్ లైన్ 13 మీటర్ల పొడవు ఉండాలి. అండ్ ఎండ్ లైన్ అంటే హారిజెంటల్ లైన్ 10 మీటర్ల పొడవు ఉండాలి. అండ్ ఇందులోనే 1 మీటర్ వెడ్త్లో రెండు వైపులా కూడా లాబీస్ ఉంటాయి. అండ్ ఇక మెన్స్ జూనియర్ అండ్ సీనియర్ కబడ్డీలో బ్లాక్ లైన్కి అలాగే మిడ్ లైన్కి మధ్య 3.75 మీటర్స్ స్పేస్ ఉండాలి. అండ్ బ్లాక్ లైన్కి బోనస్ లైన్కి మధ్య 1 మీటర్ దూరం ఉండాలి. ఇక ఎండ్ లైన్కి బోనస్ లైన్కి మధ్య 1.75 మీటర్స్ దూరం ఉండాలి. ఇవి జూనియర్ అండ్ సీనియర్ మెన్స్ కబడ్డీ కోర్ట్ యొక్క డైమెన్షన్స్. అండ్ ఈ కోర్ట్కి 2 మీటర్స్ దూరంలో ఇరువైపులా కూడా ప్లేయర్స్ సిట్టింగ్ బాక్స్ ఉంటుంది. ఈ ప్లేయర్స్ సిట్టింగ్ బాక్స్ యొక్క విడ్త్ 8 మీటర్స్ అండ్ లెంత్ వచ్చేసరికి 1 మీటర్. ఈ ఏరియా అంతటినీ కూడా కలుపుకుని మెన్స్ సీనియర్ అండ్ జూనియర్స్ యొక్క ప్లే ఫీల్డ్గా గుర్తిస్తారు. అండ్ ఇందాక మనం ప్లేయర్స్ సిట్టింగ్ బాక్స్ అన్నాం కదా, ఈ ప్లేయర్స్ సిట్టింగ్ బాక్స్ ఎక్కడ ఉండాలి అనేది టెక్నికల్ డైరెక్టర్ లేదా టోర్నమెంట్ డైరెక్టర్ ప్రీ డిఫైన్ చేస్తారు. అండ్ ఇక ఈ జూనియర్ అండ్ సీనియర్స్ మెన్స్ యొక్క ప్లే ఫీల్డ్ వివరాలు కనుక మనం చూసినట్లయితే 20 మీటర్స్ లెంత్ అండ్ అలాగే 20 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అండ్ ఇక ఈ ప్లే ఫీల్డ్ యొక్క లెంత్ని 17 మీటర్స్ వరకు తగ్గించుకోవచ్చు, అలాగే వెడల్పుని 18 మీటర్స్ వరకు తగ్గించుకునే అవకాశం కల్పిస్తుంది ఐకేఎఫ్. అదే ఉమెన్ అలాగే జూనియర్ గర్ల్స్ కబడ్డీ కోర్ట్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే సైడ్ లైన్స్ 12 మీటర్ల పొడవు ఉండాలి, అలాగే ఎండ్ లైన్ యొక్క పొడవు 8 మీటర్ల వరకు ఉండొచ్చు. అండ్ సైడ్ లైన్స్కి లాబీస్కి మధ్య 1 మీటర్ డిస్టెన్స్ ఉండాలి, అలాగే మిడ్ లైన్కి బ్లాక్ లైన్కి మధ్య 3 మీటర్లు, బ్లాక్ లైన్కి బోనస్ లైన్కి మధ్య 1 మీటర్, అలాగే బోనస్ లైన్కి ఎండ్ లైన్కి మధ్య 2 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అండ్ ఇక సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విషయానికి వస్తే సైడ్ లైన్ 11 మీటర్ల పొడవు ఉండాలి, ఎండ్ లైన్ 8 మీటర్ల పొడవు ఉండాలి, మిడ్ లైన్కి అలాగే బ్లాక్ లైన్కి మధ్య 3 మీటర్ల దూరం ఉండాలి, అలాగే బ్లాక్ లైన్కి బోనస్ లైన్కి మధ్య 1 మీటర్ దూరం ఉండాలి, అలాగే బోనస్ లైన్కి ఎండ్ లైన్కి మధ్య 1.5 మీటర్స్ దూరం ఉండాలి. సో ఇవి అన్ని కేటగిరీస్లో కూడా కబడ్డీ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్. అండ్ ఇలానే కబడ్డీ రూల్స్ అన్నింటినీ కూడా పార్ట్స్ వైజ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో, ఇంకా చాలా చాలా వీడియోస్ ఈ సిరీస్లో రాబోతున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి.